కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఎం నాయకులు జులకండి రంగారెడ్డి మాట్లాడారు. మోడీ సర్కార్ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావడం వల్ల ప్రజల్లో ఐక్యత లేకుండా మతపరమైనటువంటి ఘర్షణలు పెద్ద ఎత్తున చెలరేగి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందేటువంటి పరిస్థితి తీసుకురావడం అనేది జరుగుతూ ఉన్నది. మోడీ గారు అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలు ఏ ఒక్కటి పరిష్కారం చేయడం చేతగాక రైతుల పంటలకు దిద్దుబాటు ధరలు కల్పిస్తానని కల్పించలేదు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని కల్పించలేదు, పేదవాళ్లకు ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు ఇవ్వలేదు, ధరలు తగ్గిస్తామని చెప్పేసి ధరలు తగ్గించలేదు, మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొస్తానని చెప్పి తీసుకురాలేదు, ప్రజలకు ఇచ్చినటువంటి నల్ల డబ్బు తీసుకొచ్చి పరుస్తానని తేలేదు. ఈ సమస్యలు పరిష్కారం చేయడం చేతగాక ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలేసి కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతూ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెరిగిపోతా ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు తీసుకుని లూటీ చేసిన వాళ్లకు సహకరిస్తూ